మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము మార్చి 14వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ వారంలో మూడు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏంటంటే, మిత్రులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, ఆచితూచి మాట్లాడండి, ఎక్కడా కూడా మించి మాట్లాడటం అనేటటువంటిది, అంటే ఒక లిమిట్ అనేటువంటి ఉంటుంది, ఆ లిమిట్ని మించి మాట్లాడటం అనేటటువంటిది అవయోగానికి కారణమవుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగ వృద్ధి కలుగుతూ కనిపిస్తూ ఉన్నది, ఆర్థిక వృద్ధి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ వారంలో వీరికి నర దృష్టి, నర ఘోష యొక్క ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేతనే స్వల్పమైనటువంటి కుటుంబంలో చికాకులు కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోండి. వేరే వాళ్ళు నిర్ణయాలు చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు, ఆ సలహాలను వినండి, విని వాటిలో మంచి ఏదో చెడేదో తెలుసుకోండి. కానీ మనస్సుకు నచ్చినటువంటి పని చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. స్వల్పమైనటువంటి వర్తకం అనేటటువంటిది పెరుగుతూ ఉంది, అది తగ్గించుకోవాలి. దాంతోపాటు ఈ రాశికి ప్రధానంగా కనుక తీసుకుంటే కొద్దిగా కలహాలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడా కూడా కలహాలతో వెళ్ళకండి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సోదర వర్గానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ఏ కారణం చేత ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏ కారణం చేత బాగా అయినటువంటి వాళ్ళు దూరం అయిపోతున్నారు అనేటటువంటి విషయాల్లో ఎక్కువగా మీమాంస కలుగుతూ ఉంటుంది. అక్కడ ఈ వారం అంతా కూడా సోదర వర్గీయులతోటి విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ వారంలో విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ వారం చాలా చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా అదృష్ట యోగం అనేటటువంటిది ఇక్కడ ఈ వారంలో కలుగుతూ ఉన్నది. 14, 15వ తేదీలలో సంపూర్ణమైనటువంటి మిత్ర సహకారం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 16, 17, 18వ తేదీలలో కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో 16, 17వ తేదీలలో విద్యకు సంబంధించినటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు చేసినటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించడము, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడము, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని పొందటము కూడా కలుగుతూ ఉంది. వ్యాపార విస్తృతికి కూడా ఇక్కడ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 19, 20 ఈ రెండు రోజులు కనుక పరిశీలించినట్లయితే ఈ రెండు రోజులు మీకు కొద్దిగా స్వల్పమైనటువంటి ప్రతికూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అంటే బాగా ముఖ్యులు నారుకున్నటువంటి వాళ్ళ నుంచి స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా వీరు లక్ష్మీ నరసింహస్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ధ్యానం వలన సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.